బాలయ్య కృష్ణయ్య కథ. కాశీపురంలో బాలయ్య కృష్ణయ్య అనే అన్నదమ్ములు ఉండేవారు. చిన్నప్పటి నుంచి ఇద్దరు ఎంతో అన్యోన్యంగా పెరిగారు. తమ్ముడు అంటే అన్నకు చాలా ప్రేమ, అన్నంటే తమ్ముడికి ఎంతో గౌరవం. ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. ఆ తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయారు. బాలయ్యకి ఇద్దరు పిల్లలు, కృష్ణయ్యకి పిల్లలు లేరు. బాలయ్య కృష్ణయ్య భార్యలో తరచూ పోట్లాడుకునేవారు. దాంతో ఇష్టం లేకపోయినా ఆ తప్పనిసరి పరిస్థితుల్లో ఇద్దరూ విడిపోవాల్సి వచ్చింది. వారసత్వంగా వచ్చిన 10 ఎకరాల పొలాన్ని చెరో 5-10 ఎకరాలు చొప్పున పంచుకున్నారు. రెండు కుటుంబాలు విడిపోయినా అన్నదమ్ముల మధ్య ప్రేమానురాగాలు తగ్గలేదు. నాకు పిల్లలు లేరు, నా భార్య నేను ఉన్నదాంతో సర్దుకోగలం, అన్నయ్యకి ఇద్దరు పిల్లలు, ఉన్నదాంతో బతకడం చాలా కష్టం అనే భావనతో కృష్ణయ్య పంట చేతికొచ్చిన ప్రతిసారి ఎవ్వరూ లేని సమయం చూసి 10 బస్తాల ధాన్యాన్ని అన్నధాన్యపు కొట్టులో వేసేవాడు. నా కొడుకులు ఏదో ఒకరోజు అంది వస్తారు, తమ్ముడికి పిల్లలు లేరు, వాడికి వయసు పెరిగే కొద్దీ బతుకు భారం అవుతుంది అని ఆలోచించేవాడు బాలయ్య. అంతేకాదు, పంట చేతికి రాగానే తమ్ముడికి తెలియకుండా అతని ధాన్యపు రాశిలో 10 బస్తాల ధాన్యాన్ని వేసేవాడు బాలయ్య. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు ఎదుటివారి ధాన్యపు కొట్టులో ధాన్యం వేయడం ఎన్నో ఏళ్ల పాటు కొనసాగింది. ఒకసారి అన్నదమ్ములిద్దరూ ఒకరి ధాన్యపు కొట్టులో మరొకరు ధాన్యం వేయడానికి వెళ్తూ ఎదురుపడ్డారు. కొన్నేళ్లుగా జరుగుతున్న ఈ విషయం ఇద్దరు తెలుసుకొని ఆశ్చర్యపోయారు, ఎంతో ఆనందించారు. వారి ప్రేమానురాగాలను ఊరంతా మెచ్చుకున్నారు. డబ్బు కన్నా ప్రేమానురాగాలు గొప్పవని ఈ కథ ద్వారా మనకు అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కథలు వినండి.